మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సూపర్ బజార్ దుగ్గరావు మార్కెట్ ఏరియాకు చెందిన పుల్లూరి పోసబ అనే వృద్ధురాలికి తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ తన డబ్బాలో సేవ్ చేసుకున్న సుమారు 10,000 నగదు పోసబ ఆర్థిక సహాయం కింద అందజేశారు। ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రోజు తాను వాకింగ్ చేసే సమయంలో నిరుపేదలను గమనిస్తూ వెళ్తుంటాడని అందులో భాగంగా పోసబ ఇళ్లను గమనించడం జరిగిందని తెలిపారు। పోసబ ఇల్లు పూర్తిగా దెబ్బతిని ఉందని తనకు తోడు కూడా ఎవరు లేరని అందరూ వచ్చి వెళ్ళడమే తప్ప తనకు ఎవరు సహాయం అందజేయలేదని సంజయ్కి వివరించారని తెలిపారు। దీంతో తన మనసు చెలించిపోయిందని పోసబకు ఎప్పటికీ అండగా ఉంటానని పేర్కొంటూ దెబ్బతిన్న ఇళ్లను పూర్తిగా సరిచేపిస్తానని హామీ ఇచ్చారు। ఈ ఇంటికి తిరిగి బాగు చేయడానికి సుమారు 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని మేస్త్రి తెలిపారు। ఈ మొత్తం కూడా తానే భరించి పోసబ ఇల్లు అందిస్తామని తెలియజేశారు। అంతే కాకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా నిరుపేదలకు ఎలాంటి సహాయం కావాలన్నా తనకు ఫోన్ సమాచారం అందించాలని కోరారు। తోడుగూడు లేని ఇలాంటి వృద్ధురాలు చాలా మంది ఉన్నారని వారికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గిర్నాల శ్రీనివాస్, జలీల పాషా, దివేందర్ తదితరులు పాల్గొన్నారు। నా కొడుకు నేను గిట్లా చెప్పగానే ముందుకొచ్చిండు। నా కొడుకు దేవుడు అని మొక్కుతాన దేవునికి మొక్కినట్టు తండ్రి పరమాత్మ ఎందరు ముందుకు రాలేదు, ఎన్నో మనకు ఈడియా తీసారు, ఫోటోలు తీసారు, జేపీ జీఏపీ తెలంగాణ గిలంగాణ అని వచ్చి మేడాలు సార్లు వచ్చిర్రు తీసుకొని పోవడం మందనే కానీ నాకు నీడ చేసి ఇవ్వలేదు। సూపర్ బజార్ సెంటర్లో పుల్లూరి పోసవ ఈ తల్లి యొక్క సమాచారం నాకు అంటే నేను రోజు వీధి వీధి అన్ని గల్లీలంతా తిరుగుకుంటా పేదోళ్ళు ఎవరున్నారో మరి వాళ్ళ పరిస్థితి లేదని చూసిన పరిస్థితి అయితే ఈ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది। బిక్కు బిక్కు అంటూ ఇంట్లో ఒక్కతే పడుకున్నది, నాకు ఆధారం లేదు, నాకు ఎవరు లేరు అయ్యా నన్ను ఆదుకో అంటే పాపం బాధ అనిపించేసి ఆ ఇల్లుని చూస్తే అసలు ఏ టైంలో ఏం ప్రమాదం జరుగుతో భయాందోళన పరిస్థితిలో ఉంటే మరి సొంత ఖర్చులతోటి 50 నుంచి 60,000 రూపాయలు ఎస్టిమేట్ అయితే అంటే మరి నేను దాచుకున్న డబ్బులు ఇళ్ళకెళ్ళి సుమారుగా 9,000 రూపాయలు ఇళ్ళకెళ్ళి వెళ్ళినాయి। ఇంకొక 50,000 రూపాయలు కూడా నేను నా సొంత ఖర్చులు ఈ తల్లి కోసం ఇల్లు కట్టిపించి ఈమెకు ఆ ఇల్లుని ఇచ్చే బాధ్యత పూర్తిగా నేను తీసుకున్నాను। ఇదే కాకుండా పోసవకు ఏ కష్టం వచ్చినా కూడా ఇట్లాంటి పోసవలకు తల్లులకు ఏ కష్టం వచ్చినా కూడా సొంత కొడుకు లెక్క వాళ్ళని ఆదుకుంటా అని చెప్పి సిటీ కేబుల్ మీడియా ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను। అదే కాకుండా మీడియా సోదరులందరూ కోరుకునే ఒకటి ఏంటంటే ఇట్లాంటి పోసవ తల్లుల సమాచారం నాకు ఇచ్చినట్టయితే నా వంతు ఖచ్చితంగా నేను సమాచారం సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటా అని చెప్పి మరొక్కసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఇప్పుడు మేస్త్రిని కూడా పిలవడం జరిగింది, రేపటి నుంచి ఈ పని మొత్తం ఆ రేకులు గీకులు అన్నీ తీసుకొచ్చి ఆ పని కూడా చేపించే బాధ్యత రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది। ఎందుకంటే ఉన్న పళ్ళంగా రావాలంటే ఆ పనులు వదిలిపెట్టుకొని వాళ్ళు కూడా మేము రాలేమనుకుంటున్నాం, కనుక రేపటి నుంచి పని ఒక 7 రోజులు కంప్లీట్ పని చేపిస్తామని చెప్పి నేను మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను। 30 సంవత్సరాలుగా మీకు ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ అందిస్తున్న నమ్మకమైన సంస్థ మమతా గోల్డ్ పసుపు కారం పొడి ధనియాల పొడి నాణ్యమైన మిరపకాయలు మాత్రమే సేకరించి ఆధునిక యంత్రాలతో కారం పట్టి అధునాతన ప్యాకింగ్ తో మీకు అందుబాటులో ఉంచుతుంది। మమతా గోల్డ్ పచ్చళ్ల కోసం ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన తొడిమెలు తీసిన కారం పొడి పసుపు ధనియాల పొడి మమతా గోల్డ్।